సో నామరామాయణంలో 108 శ్లోకాలు ఉంటాయి. అద్భుతంగా స్వామివారి గురించి ఇందులో చెప్పబడుతుంది. సో ఇది నామరామాయణం. శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ కాలాత్మక పరమేశ్వర రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాజ్యమర ప్రార్థిత రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ. అంటే శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ, దాని అర్థం ఏంటంటే స్వామి శ్రీరామచంద్రుడు సో శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ అంటే శ్రీరామచంద్రుడు శుద్ధ బ్రహ్మ కంటే నెక్స్ట్ స్టేజ్. శ్రీమద్ భాగవతంలో దేవుణ్ణి బ్రహ్మేతి పరమాత్మేతి భగవానేతి ఇది శబ్దతి అని చెప్తారు. సో శుద్ధ బ్రహ్మ పరమాత్మ రామ ఈ అందరూ నిరాకారవాదులు, దేవుడికి రూపం లేదంటారు. కానీ ఇందులో ఏం చెప్తున్నారు నామరామాయణంలో, శుద్ధ బ్రహ్మ పరాత్పర రామ. సో స్వామి ఆ శుద్ధ బ్రహ్మం కంటే ఎక్కువ నెక్స్ట్ స్టేజ్లో ఉంటారు. నెక్స్ట్ కాలాత్మక పరమేశ్వర రామ అంటే ఈ ప్రపంచంలో ఏదాగినా కాలం ఆగదు. సో శ్రీరామచంద్రుల వారు కాలానికి మాస్టర్. అందుకు ఇదంతా ఏంటంటే స్వామి శ్రీరామచంద్రులకి మనము సరెండర్ అవుతున్నామని చెప్పేసి మనం ప్రే చేస్తున్నాము ఈరోజు శ్రీరామనవమి రోజు. శేషతల్ప సుఖ నిద్రిత రామ బ్రహ్మాజమర ప్రార్థిత రామ శేషతల్ప సుఖ నిద్రిత రామ అంటే స్వామి వైకుంఠం నుంచి అయోధ్యకు వచ్చినప్పుడు శుభ్రంగా వైకుంఠంలో ఎలా ఉంటారంటే హ్యాపీగా పడుకుంటారు, ఎప్పుడు కష్టపడరు, మిగతా అన్నీ మిగతా వాళ్ళు చేసి పెడతారన్నమాట. శుద్ధ బ్రహ్మ శేషతల్ప సుఖ నిద్రిత రామ. తర్వాత బ్రహ్మాజమర ప్రార్థిత రామ అంటే బ్రహ్మ ఆజ్య ఏంటి, ఏమవుద్ది బ్రహ్మ మొదలుగురు అంతా అందరూ దేనికోసం కృషి చేస్తారు, ఇమ్మార్టాలిటీ అంటే చచ్చిపోకుండా ఉండాలి. సో అది ఇచ్చేది ఎవరు, బ్రహ్మ మిగతా వాళ్ళందరికీ శ్రీరామచంద్రుల వారే ఇస్తారు. అది ఈ మధ్యన అంటూ కూర్చో రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. కౌసల్య సుఖవర్ధన రామ విశ్వామిత్ర ప్రియధన రామ. బ్రహ్మ చండ కిరణ కుల మండన రామ శ్రీమద్దాసరదనందన రామ. చండ కుల కిరణ కుల మందన రామ దాని అర్థం ఏంటంటే కిరణాలు ఎక్కడి నుంచి వస్తాయి, సూర్యుడి దగ్గర నుంచి వస్తాయి. సో శ్రీరామచంద్రుడు సూర్యవంశంలో పుడతాడు, ఆ సూర్యవంశం అంతటికీ లైట్ ఇచ్చేది స్వామివారు వల్ల ఆ సూర్యవంశం అంతా కూడా ఖ్యాతి వస్తుంది. శ్రీమద్దశరథనందన రామ
అంటే ఎప్పుడు కొడుకు బాగా వృద్ధి వస్తే వాళ్ళ వంశము అలాగే వాళ్ళ తండ్రికి కూడా మంచి మంచి వస్తుంది అన్నమాట. అందుకు ఈ ప్రపంచంలో ఉన్న అందరు కొడుకుల్లో శ్రీరామచంద్రుడు ఇజ్ ఉత్తమోత్తముడు. కౌసల్యాసుకవర్ధన రామ విశ్వామిత్ర ప్రియ ధన రామ గేరతాటక గాతక రామ మారీచాది నిపాతక రామ. ఎలాగైతే దశరథుడికి మంచి పేరు తీసుకొస్తాడో అలాగే శ్రీరామచంద్రుడు కౌసల్యాదేవికి కూడా మంచి పేరు తీసుకొస్తాడు. విశ్వామిత్ర ప్రియ ధవ రామ అంటే విశ్వామిత్రుడు చాలా గొప్ప ఋషి, గొప్ప గురువు. విశ్వామిత్రుడికి చాలామంది శిష్యులు ఉంటారన్నమాట. అలాంటి శిష్యుల్లో నెంబర్ వన్ శిష్యుడు ఎవరు అంటే శ్రీరామచంద్రుడు. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. తర్వాత గేరతాటిక గాతక రామ మారీచాది నిపాతక రామ. అంటే ఘోరమైన తాటక రాక్షసుని చంపిన శ్రీరామచంద్రుడు, ఎంతోమంది ఘోరమైన రాక్షసుని చంపాడు స్వామి. అలాగే మారీచాది నిపాతక రామ, మారీచుడు అనే రాక్షసుని కూడా సంహరించారన్నమాట. అంత గొప్ప స్వామి శ్రీరామచంద్రుడు. కౌశిక ముఖం సంరక్షక రామ శ్రీమదహల్యోద్ధారక రామ. అంటే కౌశిక అంటే విశ్వామిత్రుడికి వేరే పేరు. కౌశికామక సంరక్షక రామ అంటే విశ్వామిత్రుడు పెద్ద యాగం చేసేటప్పుడు అది సంరక్షించిన తండ్రి రామతండ్రి శ్రీరామచంద్రుల వారు. శ్రీమదహల్యోద్ధారక రామ అంటే రాయి తగిలిన వెంటనే స్వామివారి పాద ఒక శాపం వల్ల అహల్య అలా ఉంటుంది. అలా ఉండటం వల్ల స్వామివారి పాద స్పర్శ ధూళి తగిలిన వెంటనే ఆ రాయి అహల్య కింద మారిపోద్ది. రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ రామ రామ జయ రాజా రామ 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 జయ సీతారామ. తర్వాత గౌతమీ ముని సంపూజిత రామ సురముని వరగణ సంస్తుత రామ నావికదావితమృత పద రామ మిథిలాపుర జన మోహక నామ. అంటే గౌతమాది మునులు వాళ్ళందరూ రాముణ్ణి బాగా ఇష్టం అన్నమాట ఈ మునులంతా. అలాగా అంత గొప్ప శ్రీరామచంద్రుడు తల్లికి తండ్రికి మునువులకి వంశానికి అందరికీ పేరు తెచ్చిన అత్యద్భుతమైన ఒక గొప్ప పురాణ పురుషుడు. సురముని వరగణ సంస్తుత రామ నావికాది వితమృద పద రామ మిథిలాపుర జన మోహక రామ 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 జయ రాజా రామ 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 జయ సీతారామ
సురమునివరగన సంస్తుత రామ అంటే సుర చాలామంది మునులు దేవతలు స్వామిని రామచంద్రుడిని పొగుడతారు. అలాగే నావికా దావిత మృదు పద రామ అంటే ఇప్పుడు ఒక మంచి కథ ఉంటుంది అన్నమాట. రాముడు ఒక బోట్లో వెళ్తూ ఉంటే ఆ బోట్మ్యాన్ రాముడి పాదాలు బాగా కడుగుతాడు. కడిగి ఆ పాదాలు నుంచి వచ్చిన నీళ్లు తాగుతాడనమాట రాముడు. అలాగే మిథిలాపుర జన మోహక రామ ఎలాగైతే అయోధ్యలో జనాలంతా ఎంతో ఇష్టపడతారు స్వామివారిని, అలాగే మిథిలాపురంలో కూడా ఎంతో ఇష్టపడతారు రాముణ్ణి. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. దాని తర్వాత విదేహమానసరంజక రామ, త్రయంబాకార్ముఖ్య భంజక రామ, సితార్పితవర మాలిక రామ. అంటే విదేహ ఓకే కృత వైవాహిక కౌతుక రామ, విదేహమానసరంజక రామ. అంటే రాముడు తన తండ్రినే కాదు మామగారి, అంటే రాముడు మామగారు ఎవరు అంటే మన జనకుడు, ఆయన పేరు కూడా పెంచుతాడు. ఆయనకు కూడా ఫుల్ ఎంతో ఆనందం వస్తుంది. అల్లుడు రాముడు అల్లుడు కదా. త్రయాంబికా కార్ముక భంజక రామ అంటే త్రయాంబిక అంటే త్రీ అంటే మూడు కళ్ళు గలవాడు ఎవరో శివుడు. అలాంటి శివుడి బాణాన్ని విరిచి సీతను పెళ్లి చేసి సీతమ్మ తల్లిని పెళ్లి చేసుకుంటారు స్వామివారు రాములు వారు. ఆ తర్వాత సీతార్పిత వరమాలిక రామ, సీత అంటే సీతమ్మ తల్లి వారు అర్పిస్తారు ఏంటి వరమల్లిక రామ, అందమైన ఆ దండ రాముడు వారి మెడలో వేస్తారు సీతమ్మ తల్లి. కృత వైవాహిక కౌతుక రామ, ఇప్పుడు మనం కూడా కృత వైవాహిక అంటే సీతారాములు పెళ్ళికి అరేంజ్మెంట్స్ అంటే అన్ని సమకూర్చినోళ్ళకి మనం ధన్యవాదాలు చెప్తున్నాం. అప్పుడు అయోధ్యలో ఇంకా భద్రాచలంలో అలాగా స్వామివారి కళ్యాణం అలాగే జరుగుతూ ఉంటుంది. నిత్య కళ్యాణం పచ్చతోరణం. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. అప్పుడు అయోధ్యకాండలోకి వెళ్తున్నాము. అయోధ్యకాండ అగణిత గుణగణ భూషిత రామ, అగణిత గుణగణ భూషిత రామ అంటే స్వామివారి లీలలు ఎన్ని ఉన్నాయో ఎవరికీ తెలియదు. అంత గొప్పవారు శ్రీరామచంద్రుడు. అవనీతనయా కామిత రామ, రాకాచంద్ర సమానన రామ, పితృవాక్యాశ్రిత కానన రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఎలాగా అంటే అవనీతనయ కామిత రామ,
శ్రీమద్ అయోధ్య పాలక రామ అంటే అయోధ్యను అంతటిని రాములు వారు పాలిస్తారు. ఆ తర్వాత అవనీతనయ కామిత రామ అంటే అవనీతనయ కామిత రామ సీతమ్మ ఎవరి కూతురు అంటే భూదేవి కూతురు సీతమ్మ. అలాంటి సీతమ్మ కోరుకుంటుంది రామచంద్రుడు వారిని. రాకాచంద్ర సమానన రామ స్వామివారి అందమైన మొహము ఎలా ఉంటుంది, చంద్రుడు అర్ధచంద్రాకారుడు రూపంలో ఉంటుంది స్వామివారి అందమైన ముఖము. తర్వాత పృచ్యు పితృవాక్యాశ్రిత కానన రామ అంటే తండ్రి శ్రీరామచంద్రుడుని రాజుని యువరాజుని చేద్దామని చెప్పి అన్ని అరేంజ్మెంట్స్ అయిపోతాయి. అయిపోయిన తర్వాత ఆ రాత్రి కైక ఏమంటది, రెండు కోరికలు కోరింది దశరథుడిని. ఒక కోరిక ఏంటి అంటే, నువ్వు 14 సంవత్సరాలు రాముడు అరణ్యవాసానికి వెళ్ళాలి. ఇంకో కోరిక ఏంటయ్యా అంటే, రాముడు పద్నాలుగు సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి, భరతుడు రాజు అవ్వాలి. తీరా పొద్దున్న రాముడు, ఇదంతా నైట్ రాత్రిపూట జరుగుద్ది, తీరా పొద్దున్న వచ్చేటప్పటికి రాముడు అంతా రెడీ అయ్యి వస్తాడు. రాజుకి రాజ పట్టాభిషేకం కదా, అందుకు చక్కగా రెడీ అయ్యి వస్తాడు రాముడు. రాముడు చక్కగా రెడీ అయ్యి వచ్చేటప్పటికి దశరథుడేమో డీలాగా ఇలా పడి ఉంటాడు. అడుగుతాడు, అమ్మ ఏమైంది ఏంటి అంటే, ఇలాగ నాన్నగారు 2 వరాలు అడిగాను నేను, ఆ 2 వరాలు నాన్నగారు ఇచ్చారు. ఏంటమ్మా 2 వరాలు అంటే, ఇలాగ నువ్వు 14 సంవత్సరాలు అరణ్యవాసానికి వెళ్ళాలి, భరతుడేమో రాజు అవ్వాలి. అమ్మ ఈ మాత్రం దానికి నాకు పిలిచి ఒక మాట చెప్తే సరిపోయేది కదా, మళ్ళీ మళ్ళీ ఇలాగా కొత్తగా అడగాల అంటే. ఎందుకు ఇదంతా చెప్పినానంటే, పితృవాక్య ఆశ్రిత కానన రామ, శ్రీరామచంద్రుడు ఎంతసేపు పితృవాక్య పరిపాలన అంతే. ప్రియ గుహ వినివేదిత పద రామ తత్కాషిత నిద మృదు పద రామ. గుహ అనే మంచి కథ ఉంటుంది రామావతారంలో. ఆ మంచి భక్తుడు అన్నమాట వచ్చి రాముడికి సరెండర్ అవుతాడు, అంటే రాముడు భక్తుడు అవుతాడు. అలాగే ఆ గుహ రాముడి పాదాలు కూడా చక్కగా కడుగుతారు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. అంటే ఓ రా శ్రీరామచంద్రుల వారా నీకు విజయం కలుగుగాక, విక్టరీ జయ. రామ అంటే సీతమ్మ తల్లికి కూడా జయ సీతారామ. భరద్వాజము కానందకరామ చిత్రకూటాద్రినికేతన రామ దశరథ సంతత చింతిత రామ కైకాయీ తనయార్దిత రామ
విరచిత నిజ పితృకర్మకరామ భారతార్పిత నిజ పాదుకరామ భరద్వాజముఖానందకరామ. అంటే రాముడు ఇందాక నుంచి చెప్పుకున్నాం కదా, విశ్వామిత్రుడు, భరద్వాజుడు, ఇలాంటి మునులంతా రాముని చూస్తే ఆనందంతో పరవశించిపోతారు. చిత్రకూటాద్రినికేతన రామ అంటే చిత్రకూట అనే పర్వతము దగ్గర శ్రీరామచంద్రుడు తన హౌస్ అది ఏర్పరచుకుంటారు. దశరథ సంతత చింతిత రామ అరణ్యవాసానికి వెళ్ళినప్పుడు కూడా, అరణ్యంలో ఉన్నప్పుడు కూడా దశరథ సంతత చింతిత రామ. ఎంతసేపు దశరథుడి గురించే ఆలోచిస్తూ ఉంటారు రాములు వారు. కైకేయీ తనయార్థిత రామ అంటే భరతుడు, రాముడు అరణ్యానికి వెళ్ళిన వెంటనే భరతుడు వచ్చేస్తాడు. భరతుడు వస్తే భరతుడిని కూడా భరతుడిని అడుగుతాడనమాట, నువ్వు వెళ్ళు అని అడిగి రిక్వెస్ట్ చేసి మరి భరతుడిని పంపించి నువ్వు రాజుగా ఉండాలని చెప్తారు. విరచిత నిజ పితృకర్మక రామ. అప్పుడే దశరథుడికి బాగా బాధ వచ్చి ప్రాణాలు వదిలేస్తారు. రాముడు వారు వచ్చి లాస్ట్ చివరి కర్మలన్నీ చేసి వెళ్తారు. భరతార్పిత నిజ పాదుక రామ చివరికి భరతుడు కూడా ఎంతో మంచి గొప్ప తమ్ముడు, ఇలా కాదు నువ్వు లేకుండా నేను వెళ్ళి రాజ్యం చేసుకోను, నాకు రాజ్యం వద్దు, రాముడు లేనిదే నాకు రాజ్యం వద్దు అంటే చివరికి గొడవ పెడతా ఉంటే రాముడు భరతార్పిత నిజ పాదుక రామ, రాములు వారి పాదాలకున్న పాదుకులు తీసి భరతుడికి ఇస్తే భరతుడు తన తల మీద పెట్టుకుని వెళ్ళి రాముడు లేనప్పుడు ఆ కిరీటం మీద పాదుకులు పెట్టి అప్పుడు పూజ చేస్తారన్నమాట. లైక్ ఆ పాదుకులు నాటి కిరీటం, సింహాసనం మీద పాదుకులు పెట్టి రాజ్యం పరిపాలిస్తాడు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. ఇది అయిపోయిన తర్వాత నెక్స్ట్ అరణ్యకాండ చాప్టర్ ఫారెస్ట్ అరణ్యకాండ. దండకావన జన పావన రామ. ఇప్పుడు రాముడు దేంట్లోకి ఎంటర్ అవుతాడంటే దండకారణ్యం అనే అరణ్యంలోకి ఎంటర్ అవుతారు. రాముడు ఎంటర్ అవటం వల్ల దండకావన పావన రామ, రామచంద్రులు వారు అరణ్యంలోకి పెట్టిన వెంటనే ఆ అరణ్యం అంతా పావనమైపోతుంది. దుష్ట విరాధ వినాశన రామ, విరాధ అనే రాక్షసుణ్ణి చంపుతారన్నమాట. దుష్ట విరాధ వినాశక రామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. సో అదైన తర్వాత శరం శరంభగా సుతీక్షార్చిత రామ అంటే అందరు ఋషులు అందరికీ రాముడు అంటే చాలా 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 ఇష్టం. ఇక్కడ శరంభాగ సుతీక్షణ ఆర్చిత రామ, ఇద్దరు గొప్ప ఋషులు ఉంటారు. ఒక ఋషి పేరు శరంభగ, ఇంకో ఋషి పేరు సుతీక్షణ. ఆ ఋషులు కూడా ఎంతో ఇష్టపడతారు రాముడు వారిని.
అగస్త్యానుగ్రహవర్ధిత రామ. అందరు ఋషులు కూడా రాముడికి మంచి ఆశీస్సులు ఇస్తారు, అలాగ అగత్స్యుడు కూడా మంచిగా ఆస్వర్దిస్తాడు శ్రీరామచంద్రుల వారిని. గృదాదిప్ప సంసేవిత రామ. జటాయువు అంటే జటాయువు కూడా పాపం దెబ్బలు తగిలితే స్వామే రక్షిస్తాడు. పంచవటీ తత సుశిస్థిత రామ. అంటే పంచవటీ అనే నది పక్కగా రాముళ్ళు అక్కడ ఉంటారన్నమాట. ఉండే అరణ్యం పేరు దండకారణ్యం. నది ఏ నదిని ఒడ్డున ఉందంటే పంచవటీ నది ఒడ్డున ఉంది. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. శూర్పణ కార్తి విదాయక రామ. శూర్పణక అనే రాక్షసుని చంపిన శ్రీరామచంద్రుల వారు. కరదూషణాముఖ సూదక రామ. సీతాప్రియ హరిణానుగ రామ. కరదూషణ, కర దూషణ అనే ఇద్దరు రాక్షసులు రాముల వారిని మీదకి యుద్ధంకి వస్తే వాళ్ళను కూడా చంపిన రామ. సీతాప్రియ హరి నానుగ రామ. సీత ప్రియ దేన్ని ఇష్టపడుద్ది? మాయాలేని ఇష్టపడుద్ది. మాయాలేని ఇష్టపడితే సీతాప్రియ హరి నానుగ రామ అంటే రాముడు ఆ మాయాలేడి వెనకాల పరిగెడతారు. మారీచార్తి కృతాసుగ రామ. ఆ మాయాలేడు ఎవరు అంటే మారీచుడు. ఆ మారీచుడిని కూడా చంపి తీసుకొస్తాడు అన్నమాట. పనిష్ చేస్తారు, శిక్షిస్తారు. రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ, రామ రామ జయ రాజా రామ, రామ రామ జయ సీతారామ. వినష్ట సీతాం వేషక రామ. ఇప్పుడేమోది ఆ మారీచుడు ఆ మాయాసీత దగ్గరికి వెళ్తే రాముడు వచ్చి సీతను పట్టుకెళ్ళిపోతే సీత కనిపించాపోయేటప్పటికి బాగా వెతుకుతాడనమాట. ఘృతాది పగతిదాయక రామ. ఆ జటాయువు కూడా ముందు చెప్పినట్టు ఆ జటాయువు కూడా మోక్షం కల్పిస్తాడు స్వామివారు. శబరీ దత్త ఫలాసన రామ. శబరీ దత్త ఫలాసన రామ. శబరి అనే ఒక ముసలావిడి పాపం ఎంతో ప్రేమతో ఎంగిల్ చేసి అది శ్రీరామచంద్రుడికి ఇస్తారు ఆ పండు. ఆ పండిస్తే అందుకే మనం ఎంతెంత చేసాము ఏమేమి చేసాము కంటే పత్రం పుష్పం ఫలం తోయం ఏమే భక్త్యా ప్రయశ్యతే. ఎంత ప్రేమగా చేసాము, ఎంత డివోషన్గా ఉన్నాము అది చాలా చాలా ఇంపార్టెంట్. అహల్య అండ్ ఇక్కడ శబరి. కదంబ బాహుశ్చేదన నామ. కబంధ అనే రాక్షసుడు చేతులు బ్రేక్ చేస్తారు. థ్యాంక్ యూ కృష్ణ. వీఆర్